అందరికి నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 27 మీటర్ల కాపర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహాలు ఉన్నాయి. 120,000 క్యూసిక్లు సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. దేవీపట్నం పోలవరం మండలాల్లో ఇప్పటికే 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండల మీద గుట్టల మీద గిరిజనులు పాకలేసుకుంటూ ఉన్నారు. పూర్తి కాని పునరావాసం పనులు, ప్యాకేజ్ సొమ్ములకి దిక్కు లేదు. కొండెక్కిన గిరిజనులు గుడిసెలేసుకోవటానికి కూడా పరిస్థితులు లేవు. ఈ విధంగా నడిసంద్రంలో గోదావరి ప్రవాహం ఇంకా వరద పెద్ద ఎత్తున రాని ఈ రోజుల్లోనే 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతే 41.15 మీటర్ల కాంటూర్ లెవెల్లో 18,000 మంది నిర్వాసితులు అనుకున్నది ఈరోజు 20,000 కుటుంబాలు పైగా తరలించాలని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పునరావాస కాలనీలన్నీ కూడా అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కడా కూడా మంచినీటి సౌకర్యం కానీ, అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, బాత్రూమ్స్ కానీ, వైద్య ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, పశు సంపద కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ, తరలింపు విషయంలో కానీ, వాళ్ళకి ఇవాళ బయట ప్రాంతాల్లో ఒక ఇల్లు అద్దెకు దొరకాలంటే 2 లక్షల రూపాయలు అడుగుతున్నారు. 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే కానీ ఇల్లు ఇవ్వనే పరిస్థితుల్లో బయట ప్రాంతాల్లో పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ సంస్కృతిని అన్నీ కూడా త్యాగం చేసి దగ్గర దగ్గర 118,000 గిరిజన గిరిజనేతర కుటుంబాలు వాళ్ళ కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూడటానికి తీరిక లేదా? పునాదులు లేవలేదని పాదయాత్రలో చెప్పారు. పునాదులు లేవలేని పోలవరంలో 27 మీటర్ల గోదావరి నీళ్లు ఎలా నిలబడ్డాయో రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి రేపు వివరణ ఇవ్వాలి. మీ పాదయాత్రలో పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి పోలవరం పునాదులు లేవలేదు, నేను వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తాను, పాత వాటికి 5 లక్షలు ఇస్తాను, పునరావాస కాలనీలు పూర్తయిన తర్వాతే పోలవరం పనులు ప్రారంభం చేస్తాను, కాపర్ డ్యామ్ కట్టడం తప్పు, నేను వచ్చి ఉద్ధరిస్తాను, నేను వచ్చి కాలనీలు పూర్తి చేస్తాను, నేను వచ్చి 1,000 కోట్లు ఇస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు చాలా పలికారు జగన్ రెడ్డి గారు. ముందు రాష్ట్ర రైతాంగానికి ఎవరనివ్వండి, పునాదులు లెగవలేని పోలవరంలో 27 మీటర్లు అంటే దగ్గర దగ్గర 100 TMCల గోదావరి నీళ్ళు అక్కడ ఎలా నిలబడ్డాయి? గత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26వ నెల పునరావాస కాలనీల్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దగ్గర దగ్గర 18,000 కోట్లు పోలవరం డ్యాంలో
ఖర్చు పెట్టబడింది. ముగ్గురు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు 5,135 కోట్లే ఖర్చు పెట్టారు. రేపు మీరు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎంత అయింది, రోసి గారు హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, కిరణ్ రెడ్డి టైంలో ఎంత ఖర్చు పెట్టారో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 5,135 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 11,537 కోట్లు కేవలం 5 సంవత్సరాల్లో. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్నే కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా ఆ డబ్బులు మళ్ళీ రీఎంబర్స్ చేసే విధంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము పనులు 70% పైగా తీసుకెళ్ళాం. మొన్న జూన్ మొదటి వారంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారానికి 2 సంవత్సరాల్లో పోలవరం డ్యాంలో 845 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో డ్యామ్ సైట్లో 445 కోట్లు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జూన్ మొదటి వారం మాకు వచ్చిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద కేవలం 845 కోట్లు. రేపు మీరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బా కొట్టుకోవడానికి పోలవరం డ్యామ్కి వెళ్తున్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం డ్యాంలో మీరు ఖర్చు పెట్టింది 445 కోట్లు జూన్ మొదటి వారం సమాచారం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రతి సోమవారం పోలవరంగా సమాచారాన్ని మొత్తం మీడియాకి ఇచ్చేవాళ్ళం, ఆన్లైన్లో పెట్టేవాళ్ళం. దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ విదేశాల్లో మొత్తం పోలవరం డ్యామ్ పనులు చూసేవాళ్ళు, సమాచారం అంతా ఆన్లైన్లో పెట్టేవాళ్ళం, ట్రాన్స్పరెంట్గా చేసిన పనులు చూపించేవాళ్ళం, మీడియాని తీసుకెళ్లేవాళ్ళం. ఇవాళ మీరు ఎందుకు దాచుకుంటున్నారు సమాచారాన్ని, ఎందుకు దాయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఖర్చు పెట్టిన 845 కోట్లు జూన్ మొదటి వారం ల్యాండ్ ఎక్విజిషన్ ఆటలో 150 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో మా పట్టాభి మొన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించాడు. 2 కోట్లు మీ ఎమ్మెల్యే కొంతమంది అధికారులు కుమ్మక్కై 10 గంటలకల్లా ఆర్డర్ వచ్చింది, 11 గంటలకల్లా హెచ్డిఎఫ్సి భద్రాచలం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ అయింది, 12 గంటలకల్లా 2 కోట్లు డ్రా చేశారు. మకరం సావిత్రి ఇద్దరు గిరిజన మహిళల పేరున వాళ్ళకే పాపం తెలియకుండా మీ నాయకులు తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పలా, ముఖ్యమంత్రి గారు నోరు తెరవరు. దగ్గర దగ్గర మాకున్న సమాచారం 100 కోట్ల దాకా చేతులు మారాయి. ఇవాళ కొద్దిపాటి సొమ్ము అక్కడ రిలీజ్ అయితేనే 100 కోట్ల అవినీతి బట్టబయలైందంటే ఇక మీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందా? మొండి స్తంభాల్లోనే పునరావాసం ఉంది, 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బులేలా, కనీసం అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వలా, కనీసం దిక్కుమాలిన ప్రభుత్వం పట్టాలు కూడా ఇవ్వలా, కనీసం వాళ్ళు వేసుకునే పాకలకి ఎక్కడా కూడా బొంగు తాటాకులు కూడా ఇవ్వలా, బయటికి వెళ్ళి ఇల్లు అడుగుతుంటే 2 లక్షలు అడ్వాన్స్ అడుగుతున్నారు. ఏం పాపం చేశారు? గిరిజన కుటుంబాలు ఏం పాపం చేశాయి? జగన్ రెడ్డి గారు బెంగళూరులో మీ ప్యాలెస్లో, హైదరాబాద్లో మీ లోటస్ పాండ్లు, మీ తాడేపల్లి రాజప్రసాదాలు లక్షల చదరపు అడుగులు, 40-50
డెబ్బై ఎకరాల్లో మీ ఎస్టేట్లు ఉన్నాయి, పులివెందుల దాకా, ఇడుపులపై దాకా.